క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభు యొక్క వాక్యము అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఇప్పుడు సహోదరులు కరుణాకర్ గారు మనకు వాక్యాన్ని ప్రకటిస్తారు. మొదటిగా మన యొక్క ప్రభువును దేవుడును అయినటువంటి మన తండ్రి అయినటువంటి దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే మనల్ అందరినీ కూడా ప్రేమించి ఆదరించి మనం అందరం కూడా దేవుని యొక్క నామాన్ని బట్టి మరి ఒకసారి వాక్యాన్ని ధ్యానించేటట్లుగా మనకు చక్కని అవకాశం అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి స్తుతిస్తూ ఈ యొక్క వాక్య ధ్యానాన్ని చేయటానికి అందరూ కూడా సిద్ధపడిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మన జీవితంలో ఇస్తున్నటువంటి అనేకమైన ఆశీర్వాదాలను బట్టి ఆయన చూపుతున్నటువంటి కృపను బట్టి అలాగనే మనలను తన మహిమ కొరకు ఆయన నిలబెట్టుకుంటున్న రీతిని బట్టి మనం ఆలోచిస్తున్నట్లయితే అవి మన యొక్క బ్రతుకులకు ఎంతో ఆశ్చర్యకరంగానో నిజంగా నేను కూడా దేవుని యొక్క కృపలో వాడబడేట ఒక పాత్రగా ఉన్నాననేటువంటి విషయాన్ని మనకు ఆశ్చర్యం గొలిపేవిగా ఉంటూ ఉంటాయి. కనుక ఇలాంటి దేవుని కృపను అనుభవించేటువంటి మనము ఎంతో ధన్యులమని ఆశీర్వాదకరమైన బిడ్డలమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక దేవుడిచ్చిన చక్కని సమయంలో వాక్య భాగం ద్వారా మనం కొన్ని విషయాలను ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో మనం ఆలోచన చేసేటువంటి వాక్య భాగం ఏమిటంటే మానవుని గూర్చి అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో సృష్టి కలుగు చేసినప్పుడు దేవుడు అనేకమైనటువంటి జీవరాశులను కలుగు చేసినట్లుగా మన గ్రంథంలో పరిశీలిస్తూ ఉన్నాం. దేవుడైనటువంటి యెహోవా 6 దినములు సృష్టిని చేసినట్లుగా 6వ దినమున ఆయన మానవుని నిర్మాణం చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన కలుగు చేసినటువంటి ఈ సృష్టిలో అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులున్నాయి, ప్రాకు పురుగులు ఉన్నాయి, మనుషులున్నారు, చెట్లున్నాయి, ఇలాగ అనేక జీవకోటి భూమి మీద ఉన్నప్పటికీ మరి వాటన్నిటిలో మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవిగా దేవుడు ఏర్పాటు చేసినట్లు మనం గమనిస్తూ ఉంటాం. ఈ భూమి మీద దేవుడు కలుగు చేసినటువంటి జీవరాశులను మనం పరిశీలించినప్పుడు అవి ఇంచుమించు 83 లక్షల జీవరాశులు ఉన్నట్లుగా కనుగొనబడుతూ ఉంది. ఒకవేళ ఆ సంఖ్య అటు ఇటు అయినప్పటికీ వాస్తవానికి లెక్కకు మించినటువంటి జీవరాశులు ఉండటం అనేటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఉన్నటువంటి జీవరాశులన్నింటిలో కల్లా దేవుడు కలుగు చేసినటువంటి జీవరాశుల్లో మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ప్రత్యేకమైనటువంటి జీవి అన్నదంటే మిగిలిన జీవరాశులన్నిటికీ ప్రాణం ఉంది, శరీరం ఉంది, కానీ మానవునికి ప్రత్యేకంగా ఆత్మను దేవుడు అనుగ్రహించి సృష్టించినటువంటి దేవుడు ఏ విధంగా ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడో, ఆత్మ కలిగిన వాడై ఉన్నాడో, చలించేవాడై ఉన్నాడో, స్పందించి ఆ స్పందనలో బాధ, కోపము, సంతోషము ఇలాగన తన మనసులో కలిగినటువంటి ఆలోచనలను వ్యక్తం చేసే వ్యక్తిగా దేవుడు మానవుని సృష్టించినట్లు మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి విచారకరమైన విషయం ఏంటంటే ఈ మానవుడు తనను సృష్టించినటువంటి దేవుని తప్ప, ముఖ్యంగా తన గురించి తాను తప్ప, ఈ భూలోకములో అన్నిటిని గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు. తను నివసిస్తున్నటువంటి భూగోళాన్ని గురించి మానవుడు పరిశోధిస్తూ ఉన్నాడు. తను తినే ఆహారాన్ని గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు. తను ధరించే వస్త్రాలను గురించి అనేక విషయాలు కనుగొంటూ ఉన్నాడు. ఉపయోగించుకునే అనేక వస్తువులను గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఇంత మాత్రం చాలదనుకుని చంద్రుని గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు, సూర్యుని గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు, మొక్కలను గురించి పరిశోధన చేస్తూ ఉన్నాడు. అలాగనే ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను గురించి మానవుడు పరిశోధన చేస్తూ ఉన్నాడు. కానీ తనను గురించి తాను పరిశోధించుకుని నేనెవరు, నా స్థితి ఏంటి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, నా గమ్యం ఏంటి, నా యొక్క ప్రస్తుతం ఏంటి విషయాలను మాత్రం పరిశీలన చేయకుండానే మిగిలినటువంటి వాటి మీద దృష్టి పెట్టి తన సమయాన్ని తలాగని గడిపి తన యొక్క ముగింపు ఒక అర్థం లేనటువంటిదిగా మానవుని యొక్క జీవితం ముగించబడతా ఉంది. ఇది చాలా దుఃఖకరమైనటువంటిది, బాధాకరమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలి అనంటే దేవుడు కలుగు చేసిన మానవుని యొక్క ఉద్దేశము పూర్తి కాకుండానే వారు తమ జీవితాలను ముగిస్తూ ఉన్నారనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం.
కనుక ఇది మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అని మనం గ్రహించాలి. ఎందుకు అంటే మనల్ని గురించి మొదట మనం తెలుసుకోవాలి. అందుకని దేవుని యొక్క గ్రంథంలో మానవుని గురించి ఒక ప్రత్యేకమైనటువంటి జీవి అని, అతనికి ఒక ప్రత్యేకత ఉంది దేవుని దృష్టిలో అనేటువంటి సంగతి అనేక సందర్భాల్లో చెప్పబడింది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుంచి మానవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవి అనే దానికి ఉన్నటువంటి కారణాల్లో ఒక 5 కారణాలను మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి కారణాన్ని మనం గమనించినప్పుడు, దేవుడైన యెహోవా ఈ సృష్టిని కొలుగు చేసినప్పుడు ఆయన కొలుగు చేసిన విధానాన్ని మనం గమనించినట్లయితే, ఆయన చీకటిని వెలుగును వేరుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ వేరుపరిచిన విధానం మనం గమనించినట్లయితే, ఆయన కలుగును గాక అనేటువంటి ఒక మాటతో సమస్తాన్ని సృష్టించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండ మొదటి అధ్యాయంలో ఆయన చీకటిని వెలుగును వేరు చేశాడు. ఆ తర్వాత గమనిస్తే భూమిని నీటిని వేరుగును గాక అని పలిగితే అవి వేరైనాయి. అలాగనే భూమి తన యొక్క తమ తమ జాతి ప్రకారము విత్తనాలు ఇచ్చేటువంటి చెట్లను, ఫలవృక్షాలు ఇచ్చేటువంటి చెట్లను మొలిపించును గాక అని అంటే భూమి మొలిపించేసింది. అలాగనే పగటిని ఏలటానికి రాత్రిని ఏలటానికి జ్యోతులు కలుగును గాక అని కానీ సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కలిగాయి. ఇలాగనే భూజంతువులు కానీ జలచరములు కానీ ఈ సృష్టిలో చేయబడిన ప్రతీది కూడా దేవుడు కలుగును గాక అనేటువంటి ఒక మాటను పలకగానే సమస్తం కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీనికి భూమి మీద చాలా కారణాలు చెప్తూ ఉంటారు. నిరాధారమైనటువంటి మాటలు ఎన్నో మనకు వినబడుతూ ఉంటాయి. ఈ భూమి ఎలా కలిగిందనేటువంటి దాని గురించి ఒక పరిపూర్ణమైన నిర్ణయానికి రాలేక ఇంకా దీని గురించి పరిశోధన చేస్తూనే ఉన్నారు. వారు చేస్తూనే ఈ సృష్టిని గురించి సంపూర్ణంగా తెలుసుకోలేని వారై ఉంటూ ఉన్నారు. తమ యొక్క జీవితాన్ని గురించి తెలుసుకునేటువంటి వ్యర్థమైన జీవితాలను గడిపే ప్రమాదంలో పడతా ఉన్నారు. కానీ దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మనం తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవుడైనటువంటి యెహోవా ఆయన నరులను చేయాలన్నటువంటి ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచనలో ఆయన ఉన్నటువంటి మాట ఏంటని మనం గమనించినట్లయితే, ఆదికాండము 1:26 వచనాన్ని మనం చదువుదాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదమనేటువంటి మాటను గమనిస్తూ ఉన్నాం. మానవుడు జీవరాశుల్లోకి వెళ్ళా ప్రత్యేకమైనటువంటి జీవి అంట గల మొదటి కారణం ఏంటంటే, దేవుడైనటువంటి యెహోవా మానవుణ్ణి తన పోలిక చొప్పున తన స్వరూపమును నిర్మాణం చేశాడు. తన యొక్క పోలిక తన స్వరూపము పక్షులకు ఇవ్వలేదు, పశువులకు ఇవ్వలేదు, జంతువులకు ఇవ్వలేదు, వృక్షాలకు ఇవ్వలేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఏ జీవరాశి కూడా అలాంటి భాగ్యం ఇవ్వలేదు. కానీ మానవులకు మాత్రమే తన పోలిక చొప్పున తన స్వరూపమును వారిని చేద్దామనేటువంటి గొప్ప ఆలోచన చేసి దేవుడు వారిని మరి నిర్మించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ఈ విషయంలో మరి దేవుడు తన యొక్క పోలిక తన స్వరూపాన్ని మానవునికి ఇచ్చేంతగా ఆలోచన చేశాడు అన్నదంటే, మరి ఆయన ఇచ్చినటువంటి ఆ పోలికలో స్వరూపంలో మానవుని తనతో సమానునిగా చూస్తూ ఉన్నాడన్న ఒక భావాన్ని మనం గ్రహించగలగాలి. ఇక్కడ స్వరూపము పోలిక అన్నదంటే భౌతిక సంబంధమైనటువంటి రూపురేఖలు మాత్రం కావు. గమనించండి జాగ్రత్తగా. ఎందుకు అన్నదంటే ఈ లోకంలో పుట్టినటువంటి మానవులు అనేక మంది కోటాను కోట్ల మంది ఉంటుండగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఆకారాన్ని రూపును దేవుడు కలిగించి పుట్టిస్తూ ఉన్నాడు. అయితే మరి దేవుడు అలాగ ఉన్నాడా అని మనం ఆలోచన చేస్తే, మరి దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడు ఆత్మ అని వాక్యం చెప్తూ ఉంది. కనుక దేవుడు ఆత్మగా ఉన్నప్పుడు ఆ ఆత్మగా ఉన్నటువంటి దేవునికి ఏ రూపాన్ని మనం ఆపాదించగలుగుతాము? కాబట్టి దేవునికి రూపం లేదు. అయితే తన పోలిక చొప్పున తన స్వరూపమందు అంటే అర్థం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు అన్న ప్రకారము మానవుని నిర్మించినప్పుడు పరిశుద్ధుడుగా నిర్మించాడు. దేవుడు నీతిమంతుడై ఉన్నట్లుగా తన నీతిని మానవునికి అనుగ్రహించాడు. దేవుడు యథార్థపరుడై ఉన్నట్లుగా మానవునికి తనకి యథార్థతనిచ్చి తనకున్నటువంటి గుణ లక్షణాల పోలిక చొప్పున సృష్టించాడు అని దాని అర్థాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరత మనం చూస్తూ ఉన్నాం. అయితే కలుగు చేసినటువంటి మానవుని యొక్క నిర్మాణంలో 2 భాగాలను మనం గమనిస్తూ ఉంటాం. 1 శరీరము, 2 ఆత్మ అనేటువంటి భాగాలను మనం గమనిస్తూ ఉంటాం. మొదటి భాగమైనటువంటి శరీరాన్ని మనం గమనించినప్పుడు
ఆదికాండము 2వ అధ్యాయంలో 7వ వచనం మనం గమనిస్తే, దేవుడైన యెహోవా నేలమట్టితో నరును నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును అని చెప్పబడింది. కనుక దేవుడైనటువంటి యెహోవా నేలమట్టితో నరును నిర్మించి, అనగా తన యొక్క దేహం యొక్క మెటీరియల్ ఏంటంటే నేల మట్టి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మట్టితో చేయబడినటువంటి యొక్క ఈ దేహాన్ని గురించి దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తూ ఉందంటే, కొన్ని సందర్భాల్లో వాక్యంలో అది గుడారము అనేటువంటి మాటను మనం పరిశీలించగలుగుతూ ఉంటాం. మరొక సందర్భంలో ఆత్మ నివసించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఒక ఇల్లు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. మొదటగా ఇల్లు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలించడానికి ప్రయత్నించినప్పుడు, యోబు గ్రంథము 4వ అధ్యాయము 19వ వాక్యం మనం గమనించినట్లయితే, జిగట మంటి ఇండ్లలో నివసించువారి యందు, మంటిలో పుట్టిన వారి యందు, చిమ్మట చితికిపోవు వారి యందు మరి ఎన్ని కొనుగొనును అనేటువంటి మాటను గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే దేహాన్ని గురించి జిగట మట్టి ఇల్లు అని చెప్పబడింది. అనగా క్షీణించిపోయి పాడైపోయేటువంటిది అని దాని అర్థం. కనుక ఈ దేహాన్ని దేవుడు ఎలా నిర్మించాడు అనంటే, మనుషులు తమ నివాసయోగ్యముగా జిగట మట్టితో ఇండ్లు ఎలాగైనా ఏర్పాటు చేసుకుంటారో, దేవుని యొక్క ఆత్మ నివసించడానికి ఈ దేహాన్ని ఇల్లుగా నిర్మాణం చేశాడనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా తర్వాత మనం గమనించినట్లయితే దీనిని గుడారము అని చెప్పడం కూడా మనం గమనిస్తూ ఉంటాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం మనం గమనించినట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను అని అన్నాడు. అంటే ఈ దేహాన్ని మరొక మాటలు ఏమంటున్నాడు అంటే గుడారము అని అన్నాడు. అనగా తాత్కాలికంగా మనం వేసుకునేటువంటి టెంట్ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. కనుక ఈ దేహం అనేటువంటిది శాశ్వతమైనది కాదు. ఇది జిగటమట్టి ఇల్లు పాడైపోయినట్లుగా పాడైపోయేటువంటి లక్షణం దీనికి ఉంది. అలాగే చినిగిపోయే స్వభావం కలిగినటువంటి గుడారాన్ని పోల్చి ఈ దేహం చెప్పబడతా ఉంది. అలాగే పేతురు కూడా తన యొక్క పత్రికలో తను వెడలిపోయేటువంటి కాలాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి సంగతిని మనం గమనించినట్లయితే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము అని అంటాడు. అంటే పేతురు తన యొక్క మరణకాలం సమీపిస్తున్న సంగతి గుర్తించినప్పుడు అతడు తన యొక్క దేహాన్ని విడిచిపెట్టే స్థితిని గురించి ఏమని మాట్లాడాడు అని అంటే, నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి. అంటే ఇప్పుడు నేను అని అంటే ఈ దేహము కాదు, ఆత్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను అనేటువంటి వ్యక్తి ఆత్మకు సంబంధించిన వ్యక్తి కానీ దేహానికి సంబంధించిన వ్యక్తి కాదు. కనుక ఈ లోకంలో జీవించేదానికి ఒక రూపము ఆకారం అవసరం. కనుక దేవుడి యొక్క దేహాన్ని ఏర్పాటు చేసి ఆ దేహంలో ఆత్మను ఉంచి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేదానికి ఏర్పాట్లు జరిగించాడు. కనుక ఈ నిర్మాణం చేసినటువంటి దేహంలో మొదటి భాగము దేహమైతే, ఈ దేహం మట్టితో చేయబడింది. ఈ మట్టితో చేయబడిన దేహాన్ని దేవుడు జిగట మట్టి ఇల్లు అని, అలాగనే గుడారం అనేటువంటి విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. 2వ భాగం ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మ దేవుని వద్ద నుంచి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఇంతకుముందు మనం చదివినట్లుగానే ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, దేవుడని యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయును అని చెప్పబడింది. కనుక దేవుడు తన ఆత్మను మానవుని యొక్క నాసికారంధ్రాల్లో ఊదినప్పుడు వానికి ఆత్మను పొందుకున్న స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మానవుడు 2 భాగాలు, ఒకటి దేహము, 2వది ఆత్మ, 2 భాగాలు కలిగి ఉన్నాడు. కనుక దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి తన పోలిక చొప్పున దేవుడు నిర్మాణం చేశాడు, తన స్వరూపం చొప్పున నిర్మాణం చేశాడు. దీనిలో ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే దేహాన్ని ఆత్మ కూడా కలుగు చేశాడు. మీరు గమనించండి, మొదటి భాగాన్ని మనం గమనించినప్పుడు తన స్వరూపము తన పోలిక అనేటువంటిది మానవునికి తప్ప భూలోకంలో ఏ జీవరాశికి దేవుడు ఇవ్వలేదు. 2వ విషయాన్ని మనం గమనించినప్పుడు మట్టితోనూ ఆత్మతోనూ దేవుడు మానవుని నిర్మాణం చేశాడు. అనగా మట్టిని దేహంగాను, ఆత్మను ఆ దేహంలో నివసించేటువంటి ఒక వ్యక్తిత్వంగాను దేవుడు నిర్మాణం చేశాడు. కనుక ఈ పోలిక మళ్ళీ ఏ జీవరాశికి లేదు. ఎందుకు అనంటే పక్షులను కానీ
జంతువులను కానీ జలచరాలను కానీ దేవుడు కలుగును కాకంటే వద్దట కలిగినవి తప్ప దేవుని స్వహస్తాలతో చేయబడిన ప్రత్యేకత వాటికి లేదు అనే విషయాన్ని మనం గ్రహిద్దాం. తర్వాత మూడో విషయాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మానవుని ప్రత్యేకంగా కలుగు చేసిన దానిలో మరొక ప్రత్యేకత ఏంటంటే మానవునికి దేవుడు అంతరీంద్రియములను కలుగు చేసి ఉన్నాడు. అంతరీంద్రియము అని అనగా హృదయము, మనస్సు, మనస్సాక్షి, మనోనేత్రాలను మనం చెప్తూ ఉంటాం. అంటే హృదయం అనేది ఎక్కడుంది ఎవరూ చెప్పలేరు, మనసు అనేది ఎక్కడుంది ఎవరూ చెప్పలేరు, మనస్సాక్షి అనేది ఎక్కడుంది అది ఫలానా స్థలంలో ఉంటుంది అనడానికి కనుగొనడం కష్టంగా ఉంటుంది. అయితే దీనినే బైబిల్ భాషలో ఏం చెప్పబడిందంటే అంతరేంద్రియములు అనేటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు నా అంతరేంద్రియములను నీవే కొలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అనేటువంటి మాట తెలియజేస్తూ ఉన్నాడు. అంటే తల్లి గర్భములో దేవుడు మానవును రూపిస్తూ ఉన్నప్పుడు అతనికి అంతరేంద్రియములను కూడా కలుగు చేస్తూ ఉన్నాడనే వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా ఈ మనస్సు, మనస్సాక్షి, హృదయం అనేటువంటివి మానవులకు తప్ప మళ్ళా మిగిలినటువంటి జీవరాశులు దేనికి దేవుడు ఇవ్వలేదు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి మనము మిగిలినటువంటి జీవరాశులన్నిటికంటే కూడా ప్రత్యేకమైనటువంటి స్వభావము కలిగినటువంటి వారము, స్పందన కలిగినటువంటి వారము, మనము గ్రహించగలిగే సామర్థ్యం కలిగినటువంటి వారము, ఆలోచించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారము, స్పందించేటువంటి స్థితి కలిగినటువంటి వారం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కోరుతూ ఉన్నాం. అలాగనే నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే మానవుడి సృష్టిలో ఎందుకు ప్రత్యేకమైనటువంటి జీవిని మనం గమనిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి అనేకమైన జీవరాశులన్నిటికంటే ఎక్కువైనటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని దేవుడు మానవులమైనటువంటి మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 35వ అధ్యాయము 11వ వచనం మనం చదువుదాం. భూ జంతువుల కంటేను మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగు చేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు అని చెప్పబడతా ఉంది. గమనించండి, బుద్ధిని, జ్ఞానాన్ని ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే ఎక్కువగా ఇస్తూ ఉన్నాడనే విషయం గమనిస్తూ ఉన్నాం. భూజంతువులకు జ్ఞానం ఉంది, ఆకాశ పక్షులకు జ్ఞానం ఉంది, తగిన జ్ఞానం చేత వాటి యొక్క జీవితాన్ని వాటి కొనసాగించుకోగలుగుతుంది. అయితే వాటికంటే శ్రేష్టముగా మనకు దేవుడు ఎక్కువ బుద్ధిని, ఎక్కువ జ్ఞానాన్ని కలుగజేసి వాటికంటే మీరు డిఫరెంట్ అనేటువంటి విషయాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం బుద్ధి, జ్ఞానము లేని కంచన గాడిదల వలె ఉండకూడని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అవి ఒక వ్యక్తి దండిస్తేనో, చెబుకులతో వాటిని శిక్షిస్తేనో, లేక ఇంకో రకంగా వాటిని అదిరిస్తేనో, బెదిరిస్తేనో మాటలు ఉంటాయి తప్ప మామూలుగా అవి మనుషులాగా మాట విని స్పందించేవి కావు. కాబట్టి అలాంటి కఠినమైనటువంటి స్థితికి మనుషుడు వెళ్ళిపోతే మనం వాటిని పోలి ఉంటామనేటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత మనం గమనించినప్పుడు మరొక ప్రత్యేకత ఏంటంటే మానవునికి మానవుణ్ణి దేవుడు పాపము లేనటువంటి వానిగా లోకంలో పుట్టించాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లోకంలో జన్మ పాపం అని ఒక విషయాన్ని బాగా నమ్ముతూ దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క సృష్టిని తప్పుపట్టేటట్లుగా ఆలోచించే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. గమనించండి, దేవుడు మానవులను పాపులుగా పుట్టించలేదు. ఎందుకంటే మానవులను పుట్టించేవాడే దేవుడు. దేవుని ప్రమేయం లేకుండా ఏ మానవుడు కూడా భూమి మీద పుట్టేదానికి అవకాశం లేదు. దానికి అనేకమైనటువంటి సంగతులు బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అనేకమైన రుజువులు మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన ఎవరి ఎందైనా కనికరపడి వారి గర్భాన్ని తెరిస్తే వారు బిడ్డలను కానీ సంతోషంగా జీవించిన సందర్భాలు చూస్తూ ఉంటాం. అలాగనే దేవుడు ఎవరి ఎందైనా కోపగించి వారికి బుద్ధి వచ్చేంత వరకు వారి గర్భాలను మూసివేస్తే వారు అలాగనే బిడ్డలు లేకుండా గొడ్రాలుగా పేరు మోసినటువంటి వ్యక్తులను కూడా మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలను దేవుడే మనుషులకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అనుగ్రహించేటువంటి దేవుడు పిల్లలను పాపముతో పుట్టేటువంటి వారుగా ఎలాగని అనుగ్రహిస్తాడు? దాని యొక్క అర్థం తెలియకపోవడం గల కారణం ఏంటంటే అసలు పాపము అంటే ఏంటో దాని యొక్క అర్థము తెలియకపోవటం వలన పవిత్రంగా పుట్టిన బిడ్డలను పాపులు అనేటువంటి అవగాహన లేనితనం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది.
కనుక దీనికి సంబంధించిన కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే 127వ కీర్తన 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కుమారులు యెహోవాను గ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే అనే మాటను మనం చూస్తూ ఉంటాం. కుమారులు కానీ గర్భఫలము కానీ దేవుడిచ్చేటువంటి బహుమానము. మరి దేవుడిచ్చేటువంటి బహుమానం ఎలాగుంటుంది? పాపంతో కూడింది, పాడైపోయినటువంటిది, కుళ్ళిపోయినటువంటిది, లేక పనికి మాలింది దేవుడిస్తాడా? అలాగ నిచ్చేదానికి అవకాశం లేదు కదా. అందుకని యాకోబు తన పత్రికలో దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి బహుమానాలను గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి సంగతి ఏంటంటే, యాకోబు రాసిన పత్రిక 1:17 మనం గమనించినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మెడుగు తండ్రి యొద్దు నుండి వచ్చును. దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఈవి కానీ వరము కానీ శ్రేష్టమైనవి, పరసంబంధమైనవే దేవుని దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. కనుక దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి బహుమానాలు అపవిత్రమైనవని, పాపంతో కూడినవని మాట్లాడటం ఎంత విచారకరం! మరొక మాటలు అది ఎంత అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన! అందుకే ప్రసంగి గ్రంథంలో మరి జ్ఞానైనటువంటి సొలొమోను కూడా తెలియజేసిన మాటను మనం గమనించినట్లయితే, ప్రసంగి గ్రంథము 7:29 మనం గమనించినట్లయితే, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. వారు వయసు వచ్చిన తర్వాత, తెలివితేటలు పెరిగిన తర్వాత వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాపలవుతూ ఉన్నారు తప్ప పుట్టిన వ్యక్తి పాపిగా పుట్టే అవకాశము లేదనే వాస్తవాన్ని మనం గ్రహించాలి. ఇంకా మనం గమనించినప్పుడు ఈ కారణాలతో దేవుడు మానవుని ప్రత్యేకమైనటువంటి జీవిగా ఏర్పాటు చేశాడు. మొదటి మాట మనం గమనిస్తే, తన పోలుకు చొప్పున తన స్వరూపమందు మానవుణ్ణి ప్రత్యేకంగా సృష్టించాడు. సృష్టించినటువంటి వాటిలో రెండు భాగములు అనగా శరీరముతోనూ ఆత్మతోనూ మానవుని సృష్టించాడు. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, అతనికి అంతరేంద్రియములను కలుగు చేశాడు. నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆకాశ పక్షుల కంటే భూజంతువుల కంటే ఎక్కువైనటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఐదో విషయాన్ని మనం గమనిస్తే, పాపము లేనిటువంటి వానిగా మానవుని సృష్టిస్తూ ఉన్నాడు. ఇంత ప్రత్యేకమైన రీతిలో దేవుడు మానవుని సృజిస్తే తన యొక్క ఈ ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ లక్షణాలు కలిగి ఉన్నటువంటి సంగతి మానవుడు గుర్తించలేక తన జీవితాన్ని గురించి చాలా దుర్భరంగా హీనంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇదేమి బ్రతుకో, ఇదేమి జీవితమో అనేటువంటి నిస్సహాయంగా మాట్లాడేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. జాగ్రత్తగా గమనించండి, అలాగనే నీ జీవితము బేజారిపోటగల కారణాలు చాలా ఉన్నాయి. కారణం, మొదటి కారణం ఏంటంటే, నిన్ను గురించి నువ్వు తెలుసుకోకపోవటం మొదటి కారణం. అయితే వాస్తవానికి యేసుప్రభు తన యొక్క బోధల్లో అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన తీరు మనం గమనించినట్లయితే, ఉదాహరణకు మత్తయి సువార్త 6:26 మనం గమనిస్తే, ఆకాశ పక్షులను చూడడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? జాగ్రత్తగా గమనించండి, వీటికంటే, దేవుడు పోషిస్తున్న ఆకాశ పక్షుల కంటే, భూజంతువుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? అనగా మానవుడు దేవుని దృష్టిలో శ్రేష్టమైనటువంటి ప్రాణి, దేవుని కొరకు జీవించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జీవిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని లూకాసువార్త 12 కూడా మనం గమనించుతూ ఉంటాం. లూకాసువార్త 12:24 మనం గమనిస్తే, కాకుల సంగతి విచారించు చూడడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసెలేదు కొట్టులేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని అన్నాడు. గమనించారా? కనుక మన యొక్క జీవితం కాకతాళికంగా కలిగింది కాదు, ఇతర జీవరాశుల వలె ఏర్పాటు చేయబడినది కాదు. మనిషి జీవితం ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవి. దేవుని యొక్క పోలిక ఉన్నది, దేవుని యొక్క రూపం ఉన్నది, దేవుని యొక్క ఆత్మ ఉన్నది, దేవునికున్న బుద్ధి జ్ఞాన వివేకాలు ఉన్నాయి, అలాగనే దేవునికున్న పరిశుద్ధత యథార్థమైన మానవుడు సంతరించుకుని పుట్టాడు. కనుక ఇలాంటి జీవితాన్ని గురించి తెలుసుకోకుండా ఇంకా ఏదో వేరే దాని గురించి నేను తెలుసుకొని ఏదో సాధించాలనంటే, వాస్తవానికి నీ జీవితంలో సాధించేది ఏముంది?
కాబట్టి ఈ విషయాలన్నీ మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇది నేను గ్రహించే ప్రయత్నం చేయను అని ఎవరైనా అనుకున్నట్లయితే, తనను గురించి తాను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉన్నట్లయితే, అలా ఉన్నటువంటి మాటను గురించి జ్ఞానేతుడు సొలొమోను పలికిన ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నేను పొందలేదు అని చెప్తూ ఉన్నాడు. అంటే తనను గురించి తాను తెలుసుకోలేనటువంటి వాడు, తనను సృష్టించినటువంటి దేవుని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం లేదు గనక, అలాంటి వ్యక్తి ఎలాంటి వాడితో సమానం అంటే పశుప్రాయుడను అని అంటా ఉన్నాడు. మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు అంటా ఉన్నాడు. ఎందుకంటే నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం పొందలేదు, దేవుని యొక్క స్థితిని ఆలోచన చేయలేదు, కనుక నన్ను గురించి నేను తెలుసుకోలేదు అని అంటే, నన్ను సృష్టించినటువంటి దేవుని గురించి కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేయలేదు కనుక నేను పశువు వంటి వాడినటువంటి విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారు గమనించండి, మన యొక్క జీవితం ధన్యకరమైనటువంటిది, దేవుడి చేసినటువంటి గొప్ప భాగ్యం ఇది. ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశుల్లో దేనికి లేనటువంటి ప్రత్యేకత దేవుడు మానవులుగా మనకు కలుగజేశాడు. అయితే ఇది అస్తవ్యస్తంగా ఉండటం గల కారణాలు చాలా ఉన్న బైబిల్ గ్రంథంలో దేవుని చిత్తమైతే వాటన్నిటిని మనం పరిశీలన చేయవచ్చు. కనుక మన యొక్క జీవితం ప్రత్యేకమైందని ఒక ఉద్దేశంతో దేవుడు కలుగు చేసినట్టు మనం గ్రహించిన వారమైతే, మొదట మనం దేవుని దగ్గరికి రావాలి, ఆయన యొక్క చిత్తాన్ని నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, దాని ద్వారా మన బ్రతుకుని ఏ విధంగా ప్రయోజనకరంగా మార్చుకోవాలో, అలాగనే దేవునికి మహిమకరంగా తీర్చిదిద్దుకోవాలో అనేటువంటి ఈ విషయాలన్నిటిని కూడా మనం ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితంలో ఒక సార్థకత ఏర్పడుతుంది. ఒకవేళ ఇదే లేకుండా మనం చంద్రుని మీద కాళ్ళు పెట్టినా, సూర్యుని గురించి పరిశోధన చేసినా, ఈ లోకములన్న అన్నిటిని గురించి మనం పరిశోధన చేసి తనను గురించి తాను తెలుసుకోనకుండా చనిపోయినటువంటి వ్యక్తి, యేసు ప్రభు చెప్పారు, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏంటి ప్రయోజనం అని. కాబట్టి ప్రయోజనం లేని ప్రయాసలు ఎందుకు? ప్రయోజనకరమైన పని చిన్నదైనా చాలును, అది యోగ్యమైనదే మహిమకరమై ఉంటుంది. అలాంటి యోగ్యమైనటువంటి జీవితాన్ని ఘనముగా దేవునికి సమర్పించేటువంటి వారిగా తమకు బ్రతుకుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే ప్రయత్నం చేయాలని ప్రభు పేరట ఆశిస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దీనికి సంబంధించిన ఇంకా అనేకమైనటువంటి సమాచారం మీకు తెలియాలి అనంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగనే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్థానిక క్రీస్తు ప్రభు సంఘాన్ని దర్శించినట్లయితే ఇంకా అనేకమైన విషయాలు మీకు తెలుసుకుని దేవుణ్ణి బలపడడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీ మహోన్నతమైన నామమునకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, ఈ లోకంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికంటే మానవుడు ప్రత్యేకమైనటువంటి జీవి అనే దానికి కొన్ని కారణాలు మేము గమనించాం. మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచారు, కానీ ఆ ప్రత్యేకతను మేము గుర్తించలేక ఎక్కడో గొప్పతనం ఉందనుకుని మా కొరకు సృష్టించిన సృష్టిలో వెతుకుతూ ఉన్నాం తప్ప మమ్మల్ని గురించి సృష్టించిన మీ దగ్గర మేము గమనించలేకపోతూ ఉన్నాం. కనుక ఈ వాక్యం ద్వారా మాకు మనోనేత్రాలు వెలిగించి, మా మనసును ఉత్తేజపరిచి, మా బ్రతుకును ఒక అర్థం తెలుసుకుని బ్రతికేటట్లుగా, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించేటట్లుగా ఆయత్తుపరిచి మీ కృపలో బలపరచమని, మీరే మహిం పొందమని ఈ మనవులన్నీ మా ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరిటడుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు వాక్యాన్ని అందించిన సోదరులకి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అభిప్రాయాలు, మీ ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. మా అడ్రస్: క్రీస్తు సంఘములు సమర్పించు ప్రభువు వాక్యము, సహోదరులు ఎం కరుణాకర్ గారు, పెదపేట బేతవోలు గుడివాడ, పిన్ నెంబర్ 5213301. మా ఫోన్ నెంబర్ 9396804042. లేని దేవుడు సత్యమైన దేవుడు, సాటి లేని దేవుడు, సర్వశక్తి గల సర్వోన్నతుడు యెహోవా.